బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఆమెను గంగారాం హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆమె రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటన చేశారు. ఇక హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఒక జరిగిన సభలో సోనియా గాంధీ ప్రసంగిస్తూ తాను పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లుగా కూడా ఒక ప్రకటన చేశారు. ఇక ముందు నుంచి కూడా సోనియా గాంధీ ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు ఇక సోనియా గాంధీకి మళ్ళీ కూడా అస్వస్థతకు గురైనట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అంటోంది. ఇక ఆమెను ప్రస్తుతం గంగారాం ఆసుపత్రిలో చేర్పించి అక్కడ చికిత్స కొనసాగిస్తున్నట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అంటోంది. ఇక గతం నుంచి కూడా సోనియా గాంధీ ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అంటే ఆమె ఆరోగ్యం పూర్తిగా బాగలేకపోవడం వల్లే ఆమె పూర్తి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు కొంత భావిస్తూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ మళ్ళీ అస్వస్థతకు గురి కావడంతో ఒక ఇంత కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఆమెను ప్రస్తుతం అయితే గంగారాం హాస్పిటల్లో చేర్పించే చికిత్స అందిస్తున్నారు.